టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభ. మూడవ రోజు సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా. నూతన విద్యా విధానం వలన విద్యార్థులకు తీవ్ర నష్టం. ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం సినిమాతో విద్వేషాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, గుంటూరు నగరంలోని సంపత్ నగర్లో ఉన్న శ్రీరామ నామక్షేత్రం నందు 97వ శ్రీరామకోటి మహోత్సవములు ఘనంగా ప్రారంభమయ్యాయి. అంకురారోహణ, అగ్ని ప్రతిష్టాపన, అఖండ జ్యోతి స్థాపన, శ్రీరామ పతాకావిష్కరణ, పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటి రోజు అఖండ హరిరామ సంకీర్తనం, వేద పారాయణం, విష్ణు, లలిత, శ్రీరామ, శివానందలహరి స్తోత్ర పారాయణం, వేద పారాయణం, శ్రీరామకోటి తులసి సహస్ర నామార్చనలు, శ్రీరామకోటి నగరోత్సవం జరుగును. రెండో రోజు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం, సీతారామ పురాణం, హరికథ, మహాసంకీర్తనములు, శ్రీ కళ్యాణ సీతారాములు, తిరువీధి ఉత్సవం, గరుడ వాహనంపై జరుగును. మూడవ రోజు సమిష్టి పారాయణం, ఆంజనేయస్వామి తిరువీధి ఉత్సవం జరుగును. నాలుగవ రోజు శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవములు, శ్రీ సీతారామ కళ్యాణం బుర్రకథ రూపంలో సాంస్కృతిక కార్యక్రమం జరుగును. ఐదవ రోజు పూర్ణాహుతి కార్యక్రమం, ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పుష్కరణ యందు తిప్ప తిరణాల మహోత్సవం వైభవంగా జరుగుతాయని ఆలయ ట్రస్ట్ శ్రీమతి రాగం వెంకట లీలాసుందరి తెలిపారు. గుంటూరులోని శ్రీరామనామ క్షేత్రాన్ని సమర్థ రాగం ఆంజనేయులు గారు 1926 సంవత్సరంలో స్థాపించటం జరిగింది. గత 97 సంవత్సరాలుగా గుంటూరులో శ్రీరామకోటి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ టైంలో ముఖ్యంగా వారి గురించి రెండు విషయాలు మనం తెలుసుకోవాల్సింది. 8 సంవత్సరాల ప్రాయంలోనే శ్రీరామచంద్రమూర్తి దర్శనం కావటం, శ్రీరామ తారక మంత్రాన్ని వారికి శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహించడం జరిగింది. ఆ తరువాత శ్రీరామచంద్రమూర్తి వారికి 16 ఏళ్ల వయసులోనే చిరుతలు తంబురులు ఇవ్వటం జరిగింది. భక్త రామదాసు గారి కోసం ఆ రోజు వైకుంఠం నుంచి ఎలా వచ్చారో రామనామ ప్రచారం చేయమని చెప్పి చిరుతలు తంబురులు ఇవ్వటం ప్రసాదించడం జరిగింది. ఆ తర్వాత వారు భారతదేశం అంతా కూడా పర్యటించి ఆంధ్ర రాష్ట్రం అంతా అఖండ హరినామ సంకీర్తనలు చేస్తూ 108 శ్రీరామనామ క్షేత్రాలను స్థాపించి గుంటూరులో ఉన్న శ్రీరామనామ క్షేత్రాన్ని మెయిన్ ప్రధాన క్షేత్రంగా తీసుకొని ఇక్కడ 97 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ఉత్సవాల్లో భాగంగానే నిన్న 27వ తారీఖున సాయంత్రం 6 గంటలకి అంకురార్పణ, శ్రీరామ పతాకావిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు 28వ తారీఖు భక్తులు రాసుకొచ్చిన శ్రీరామ కోటి పుస్తకాలకి 500 మంది దంపతులు కూర్చొని 1 లక్ష తులసితోటి రామ సహస్రనామ దళార్చన చేయటం జరుగుతుంది. సాయంత్రం విశేషమైన ఊరేగింపు ఉంటుంది రామనామానికి. ఆ తర్వాత రేపు 29వ తారీఖు శుక్రవారం రోజు సీతారాముల కళ్యాణం ఉంటుంది. సాయంత్రం అలాగే నగరోత్సవం ఉంటుంది. ఆ తర్వాత బుధవారం రోజు 30వ తారీఖు శ్రీరామ 108 సార్లు చాలీసా పారాయణ కార్యక్రమం, రామచంద్రమూర్తి యొక్క రామబంట అయిన ఆంజనేయ స్వామి ఊరేగింపు ఉంటుంది, నగరోత్సవం ఉంటుంది. ఆ తర్వాత 31వ తారీఖు శ్రీరాములకి పట్టాభిషేకం జరుగుతుంది. దీని గురించి భక్తులకు విశేషంగా తెలియజేయవలసింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో రెండు చోట్ల భద్రాచలం తర్వాత మరో భద్రాచలమైన మన గుంటూరు శ్రీరామనామ క్షేత్రం నందు మాత్రమే ఏకకాలంలో సీతారాముల కళ్యాణము అలాగే సీతారాముల పట్టాభిషేక మహోత్సవములు నిర్వహించబడుతూ ఉన్నాయి గత 97 సంవత్సరములుగా. ఆ తర్వాత 1వ తారీఖు నూతన సంవత్సరంలో స్వామివారిది ప్లవోత్సవం అనగా స్వామివారి క్షేత్ర పుష్కరంలో సాయంత్రం 4 గంటలకి తెప్పతీరణాలు జరుగుతాయి. వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, భవనాలు తదితర అన్ని రకాల స్థిరాస్తులపై హక్కును నిర్ధారించి టైటిల్ రిజిస్ట్రేషన్లు నమోదు చేసే అధికారాన్ని రాజకీయ నాయకుల కనుసన్నల్లో మెలిగే రెవెన్యూ అధికారులకు కట్టబెట్టారని, దీన్ని వెంటనే విరమించుకోవాలని గుంటూరు బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులు ర్యాలీగా వచ్చి గుంటూరు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని న్యాయస్థానాల ముందు నిరాహార దీక్షలు నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం నిరాహార దీక్ష శిబిరం నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు నినాదాలు చేసుకుంటూ కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించామని, గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ మీటింగ్ జరిపి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని, భూమి యాజమాన్య హక్కు చట్టంపై అవగాహన కల్పించడానికి గుంటూరు బార్ అసోసియేషన్ లో సెమినార్ నిర్వహించి అనంతరం భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని ప్రెసిడెంట్ కేవీకే సురేష్ తెలిపారు. గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాము.
మేము ఈ రోజున కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడానికి వచ్చాము. దీనిలో భాగంగానే మేము దాదాపుగా ఒక గత నెల రోజుల నుంచి ఈ భూ హక్కు చట్టం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఈ భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఏ రోజు ప్రతిరోజు దేశవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూనే ఉన్నాము. ఆ నిరసనలో భాగంగా నిరాహార దీక్షలు, మెమరాండాలు ఇవ్వటము, అందరికి ప్రజలందరికీ ఈ హక్కు గురించి తెలియజేయటం. భూమి హక్కు అనేది ప్రతి ఒక్కళ్ళకే ఉండాల్సింది. భూ హక్కుని రెవెన్యూ అధికారులకి అప్పజెప్పి వారి చేతుల్లోకి కోర్టు అధికారాలు తీసుకుంటాం అనేది హక్కు కాదు, అది అప్రజాస్వామికం, అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. ఈ విషయాలన్నీ తెలియజేస్తూ మేము మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాము. దీనిలో భాగంగానే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయాలనే ఉద్దేశంతో వచ్చాం. నా పేరు నీలం రామ్మోహన్ రావు, గుంటూరు వారు స్టేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నాను అడ్వకేట్గా. ఈ భూ హక్కు చట్టం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చట్టం. రెవెన్యూ వారికి కోర్టులకు పవర్స్ లేకుండా తీసేసి రెవెన్యూ వారికి అధికారాలను కట్టబెట్టేటువంటి ఒక కొత్త వ్యవస్థను తయారు చేసే విధంగా ఈ చట్టం రూపొందించబడింది. అదే జరిగితే కనుక ఈ సామాన్య ప్రజలు, బీద బలహీన వర్గాలకు ఉన్నటువంటి చిన్న చిన్న ల్యాండ్స్ కానీ, చిన్న చిన్న స్థలాలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. మనందరికీ తెలుసు రెవెన్యూ ఆఫీసులో ఏ విధంగా జరుగుతుందో పరిపాలన. ఈ రెవెన్యూ ఆఫీసర్స్కే ఈ పరిపాలన ఇచ్చేట్లయితే న్యాయ వ్యవస్థకు ఉన్న హక్కులను తీసేసి ఈ రెవెన్యూ వ్యవస్థ ఏ విధంగా నడుపుతుందో, ఎవరి కనుసన్నంలో రెవెన్యూ వ్యవస్థ నడుస్తుందో మనందరికీ తెలుసు. కనుక అధికారంలో ఉన్నటువంటి వారికి మొత్తమే, అధికారంలో ఉన్నటువంటి వారికే, తాబేదారులుగా పనిచేసే వాళ్ళకి ఇది ఈ న్యాయ వ్యవస్థకు తీసేసి హక్కుల్ని ఇచ్చేటైతే ఇంకా ప్రజలందరూ ఎంతో నష్టపోతారు. దీన్ని మేము తెలుసుకున్నాం కనుకనే ప్రజలకు తెలియజెప్పడం కోసం ఉద్యమాన్ని స్టార్ట్ చేశాము. ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము. అందులో భాగంగానే ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించి వారిని ప్రభుత్వానికి దీన్ని పంపించవలసిందిగా మేము కోరడానికి వచ్చాము. ఈ రోజున క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడలు ఆడాలని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అన్నింట్లో గెలవడం ఆనందకరమే కానీ ఓటమి నుంచి నేర్చుకోవడం అంతకంటే అవసరం. ఆ స్ఫూర్తి ఆటల ద్వారానే అలవాటవుతోందన్నది కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కాకినాడలో కాకినాడ సీ కోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు, వ్యక్తిత్వానికి వన్నెలద్దే ఆటలు మన సాంఘిక జీవనంలో విడదీయలేని అంతర్భాగాలు కావాలని ఆయన లోగడ ఆకాంక్షించారు. క్రీడా సంస్కృతి నేటికి తీరని కలగానే మిగిలిపోతోంది. ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్ర నుంచి క్రీడాకారులు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, గోవిందరాజులు, పద్మనాభం, కాకినాడ సీపోర్ట్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పక్కదారి పట్టించడం వల్లే 4 నెలలుగా సమగ్ర శిక్షా ఉద్యోగులకు జీతాలు లేవని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, సంఘ నాయకులు చంటిబాబు పేర్కొన్నారు. పంజాబ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల వలె ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖలో పనిచేసే సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, సంఘం నాయకులు చంటిబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ ధర్మా చౌక్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు
భూములో వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి మినిమం టైం స్కేల్ ప్రకారం వేతనాలను చెల్లించాలని కోరారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సర్వశిక్ష అభియాన్ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% బడ్జెట్ కేటాయించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1 రూపాయి కూడా గత 10 ఏళ్ల నుంచి కేటాయించలేదని, కేంద్రం ఇచ్చే నిధులను సైతం జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించడం వల్లే ఈరోజు సర్వశిక్ష అభియాన్ సంక్షోభంలో కూరుకుపోయిందని, అందులో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 4 నెలల నుండి వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. 2014 ముందు పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేసేందుకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలలో 2005 నుంచి పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు ఎందుకు లేరని ప్రశ్నించారు. తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలో పనిచేసే 25,000 మంది ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, లేని పక్షంలో సమ్మె పోరాటాన్ని ఉధృతం చేయడం మినహా మరొక మార్గం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చాలీ చాలని వేతనాలతో పనిచేస్తూ మా పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరుని మా విద్యార్థులు కూడా గమనిస్తున్నారని, మా సమస్యలు పరిష్కరించకపోతే మీ రాజకీయ భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని హెచ్చరించారు. తక్షణం సర్వశిక్ష ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రోజుకి 9వ రోజు జరుగుతూ ఉన్నది, అయినప్పటికీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ నిర్ణయం కూడా స్టేట్ నాయకులకు అందకపోవడం వలన మరి సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్న ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. ఆనాడు జగన్ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను ఈనాటికి కూడా ఈ 4.5 సంవత్సరాలు గడిచినది ఇప్పటికీ కూడా ఎటువంటి హామీను సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున అమలు చేయలేదన్న బాధతో ఈ రోజుని ఆనాడు పాదయాత్రలో అక్కలు, చెల్లమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నేను పదవిలోకి వచ్చి వెంటనే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాను, ఆ విషయంలో మీరు ఏ ఇబ్బంది పడకూడదని ఇచ్చిన హామీల ప్రకారంగా ఈనాటికి కూడా హామీలను నెరవేర్చలేదన్న ఉద్దేశంతో సమ్మె బాట పట్టడం జరిగింది. అయితే ఇప్పటికైనా ఈ రాబోయే నూతన సంవత్సరంలోనైనా మరి జగనన్న మాయందు దయవుంచి మరి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆలోచనతో మేము ముందుకు వెళుతున్నాం. ఇంకను నిర్ణయం తీసుకుపోయినట్లయితే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున కోరడం జరుగుతుంది. 9వ రోజు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె మొదలైంది. ప్రభుత్వ వైఖరి ఏమాత్రం బాగోలేదు. పాఠశాలల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి పార్ట్ టైం టీచర్ దగ్గర నుంచి 7,000 జీతగాడి దగ్గర నుంచి 18,000 జీతగాడి వరకు ఇవాళ సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వం వీళ్ళకి ఆదేశాలు ఇవ్వడం తప్పితే, మీకు మినిమం టైం స్కేల్ ఇస్తున్నాం అని చెప్పి జీవోలు ఇవ్వడం తప్పితే, 4.5 ఏళ్లలో ఆ జీవోని అమలు చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ సమ్మెలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఒకే రకమైన పని చేసిన వాళ్ళకి ఒకే రకమైన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం అని. ఈ తెలుగు రాదేమో మరి జగన్మోహన్ రెడ్డి గారికి, మరి అది సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయటం లేదంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మరోపక్క ఛత్తీస్గఢ్, పంజాబు, ఒరిస్సా రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాల్లో వాళ్ళకి న్యాయం చేసి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నూతన విద్యా విధానం వలన విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు పేర్కొన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానంతో సుమారు 90% మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందే హక్కును కోల్పోతారని ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు పేర్కొన్నారు. గురువారం కాకినాడ అంబేద్కర్ భవన్లో 24వ SFI మహాసభలు 2వ రోజు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలందరికీ విద్యను అందించాలనే ఆకాంక్షలను ఈ నూతన విద్యా విధానం వ్యతిరేకిస్తుందన్నారు. విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలు, వికలాంగులకు హామీ పడిన సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఈ జాతీయ విధానం ఉందని దుయ్యబట్టారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఉన్నా నగేష్ గత కొంతకాలంగా వెన్నుపూస సమస్యతో బాధపడుతున్నారు. వెన్నుపూసలోని డిస్కులలో L4 L5 డిస్కులు చిట్లుపోయి వెన్నుపూస నరాన్ని నొక్కేసి తీవ్ర అనారోగ్యంతో ప్రస్తుతం విశాఖపట్నం
డీజే వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక సమస్యలతో తల్లడిల్లిపోతున్న నాగేష్ కుటుంబ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసినాం. శ్రీకాకుళానికి చెందిన స్మాల్ సర్వీస్ 2 సొసైటీ సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు నాగేష్ కు ధైర్యం చెబుతూ వైద్య అవసరాలకై 10,000 రూపాయలను గురువారం అందించారు. అనంతరం స్మాల్ సర్వీస్ 2 సొసైటీ కలివరపు సూర్యప్రకాశ్ మాట్లాడుతూ నాగేష్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, వైద్య పరీక్షలను కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారనే విషయం స్నేహితుల ద్వారా తెలుసుకున్నానని, ఈరోజు సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితితో కలిసి నేను కూడా సహాయాన్ని అందించడం ఆనందంగా ఉందని, నాగేష్ కుటుంబానికి సహాయం చేయాలనుకునే దాతలు ఫోన్పే గూగుల్ పే ద్వారా 9390610820 కలివరపు సూర్యప్రకాష్ స్మాల్ సర్వీస్ 2 సొసైటీకి కానీ సహాయం అందించగలరు అని, ఈరోజు ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రతి ఒక్క దాతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు. నరేష్ గారు జైపూర్ నుంచి వచ్చి విశాఖపట్నంలో ట్రీట్మెంట్ తీసుకుంటారు. అతనికి సర్జరీ కూడా అయింది, ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. అతనికి మేము అలాగే స్మాల్ సర్వీస్ 2 సొసైటీ అలాగే సిక్కోల స్వచ్ఛంద సేవా సమితి వారు కలిసి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. మేము కోరుకున్నది ఏంటంటే, మీకు అవకాశం ఉన్నంత వరకు, మీకు అందుబాటులో ఎవరైనా అవకాశం లేని వాళ్ళ కోసం మీరు ఆర్థిక సహాయం కానీ ఏ రకమైన సహాయం చేయండి, మేము కోరుకున్నది అదే. స్మాల్ సర్వీస్ 2 సొసైటీ అంటే మన సమాజానికి ఎంతో కొంత చిన్న సహాయం మన అందుబాటులో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సహాయం చేయమని మా కోరిక, మా విన్నపం కూడా. థ్యాంక్ యూ. కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ సూర్య కళా మందిరంలో శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్ళంరాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ సేవాదళం కాకినాడలో ఆవిర్భవించడం జరిగిందని, 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ గాంధీనగర్ పార్క్ నుంచి సూర్య కళా మందిరం వరకు సేవాదళ ర్యాలీ ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్ళంరాజు పేర్కొన్నారు. కాకినాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనడం జరుగుతుందన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వతంత్ర సమరయోధులు బలుసు సామూర్తి, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాల వేసి మహాసభను ప్రారంభించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ నుంచి సూర్యకళా మందిరం వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ని తెలిపారు. స్వతంత్ర పోరాటంలో కాకినాడకు గొప్ప చరిత్ర ఉందని వారు తెలిపారు. 23 డిసెంబర్లో కాకినాడలో భారత జాతీయ కాంగ్రెస్ 38వ ప్లీనరీ సెషన్ ఇక్కడ జరగడం జరిగింది. కాకినాడ పట్టణ చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం, అలాగే దేశ స్వాతంత్ర సమర పోరాట చరిత్రలో కూడా చాలా ముఖ్యమైన ఘట్టం. అయితే విశేషం ఏమిటంటే, మన కాకినాడ ప్రముఖులు పెద్దలు మహనీయులు మహర్షి బులుసు సామూర్తి గారు వారి అబ్బాయి పోయినా కూడా ఆ టైంలో ఆ దుఃఖాన్ని కూడా దిగమించుకుని ఈ సభ నిర్వహణలో చాలా ప్రముఖ పాత్ర వహించారు ఆయన. అయితే ఈ సభలకి ముఖ్య విశేషం ఏమిటంటే, చాలా ముఖ్యమైన తీర్మానాలు ఇక్కడ చేయడం జరిగింది. ఒకటి, అన్టచబిలిటీ నిర్మూలన అనే అంశం మీద కాంగ్రెస్ తీర్మానించింది. అలాగే సేవాదళ సంస్థ కూడా ఇక్కడ కాకినాడలో ఫార్మేషన్ జరగడం విశేషం. అయితే ఆ సభల్ని గుర్తు చేసుకుంటూ కాకినాడ పట్టణ చరిత్రలో చాలా ప్రముఖమైన ఘట్టంగా గుర్తిస్తూ కాకినాడ పెద్దలందరూ కూడా ఇవాళ రేపు కూడా ఇది చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా గాంధీ పార్క్లోని, గాంధీ భవన్లోని, తర్వాత బులుసు సామూర్తి గారి విగ్రహం దగ్గర కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. అలాగే భారత జాతీయ కాంగ్రెస్ కూడా ఇది గుర్తించారు. గుర్తించి తప్పకుండా ఇది పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలి, ముఖ్యంగా సేవాదళ ఫార్మేషన్ అయింది కనుక. అయితే రేపు పిసిసి అధ్యక్షుల వారు కూడా కాకినాడ రావడం, అయితే ఒక సభ నిర్వహించడం, తర్వాత బులుసు సామూర్తి గారికి నివాళులు అర్పించడం, అలాగే గాంధీ గారికి నివాళులు అర్పించడం, తర్వాత ముఖ్యులందరూ కూడా మాట్లాడటం, ఇదంతా కూడా ప్రోగ్రాం ఉంది. అయితే నేను మీ ద్వారా మన కాకినాడ ప్రజలను కోరేది ఏమిటంటే, ఇది కాకినాడ మన దేశ స్వాతంత్ర సమర పోరాట చరిత్రలో ఏ విధంగా ప్రముఖ పాత్ర పోషించింది, ఎందుకంటే బులుసు సామూర్తి గారి ద్వారా
మరి కళా వెంకట్రావు గారు కానీ మళ్ళీపూడి పల్లంరాజు గారు లాంటి వాళ్ళు మహనీయులు కూడా తయారై స్వాతంత్ర సమర పోరాటానికి చాలా ప్రముఖ పాత్ర వహించారు. అయితే ఈనాడు స్వతంత్ర సావర్కోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ భావి తరాల భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని సావర్కోట మండల టీడీపీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ కత్తిరి వెంకటరమణ అన్నారు. నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఆదేశాల మేరకు తోగిరి గ్రామం 180 బూత్ పరిధిలో 40 కుటుంబాలకు స్వయంగా వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెదేపా నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. భవిష్యత్తుకు భరోసా తెదేపానే ఇస్తుందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తెదేపాను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మహిళల భవిష్యత్తు కూడా బంగారుమయం అవుతుందన్నారు. వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రం, జిల్లా మరియు మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, యువతకు ఉపాధి అవకాశాలు లేవని మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ చెప్పారు. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజల నాపై ఉంచే నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్న 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్ గ్యారంటీలను, వాగ్దానాలను ఎటువంటి వివక్షత నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వడంతో పాటు మన రాష్ట్ర పురోగభివృద్ధికి పునరాంకితం అవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇట్లు నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు చేసే బాండ్లు ఇవ్వమ్మ. 2024 జూన్ నుంచి ఈ పథకాలు అమలు చేయబడతాయి. ముఖ్యంగా భవిష్యత్ గ్యారంటీలో ఆడవారిని ఉద్దేశించి 18 సంవత్సరం దాటిన ప్రతి ఆడ మనిషి కూడా పసుపు కుంకుమ కింద 10,000, 20,000, 20,000 ఇచ్చినట్టు ఈసారి దాన్నే మోడిఫికేషన్ చేసి ప్రతి నెల కూడా 1,500 రూపాయలు అత్తకి, కోడలకి అండ్ కూతురికి ప్రతి ఒక్కరు కూడా వర్తిస్తుంది. అదే 18 సంవత్సరం లోపల అయితే విద్యార్థుల కింద 15,000 వస్తుందమ్మ. అంటే ఆడవాళ్ళకు 100% వర్తించే బతుకమ్మ ఇది. అదేవిధంగా ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణ సౌకర్యము, ప్రతి ఇంటికి నల్ల కనెక్షను, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు కల్పించబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా యువతను ఉద్దేశించి 20 లక్షల ఉద్యోగాలు యువగలం ద్వారా కల్పించబడుతుంది. ఉద్యోగం కల్పించినంత వరకు ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పించబడుతుంది. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వంలో 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలపై కూడా దాడులు జరుగుతుంది. అదే తరహాలో బీసీ నాయకులపైన కానీ బీసీలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. దాన్ని ఉద్దేశించి బీసీలను రక్షణ కల్పించడానికి రక్షణ చట్టం కూడా ఒక తయారు చేయబడుతుంది. అదేవిధంగా ఈరోజు రైతుకే కాకుండా కౌలు ఇతరుల భూములు దున్న ప్రతి కౌలు రైతుకు కూడా ప్రతి రైతుకి 20,000 రూపాయలు రైతుకి ఆర్థిక సహాయం చేయబడుతుంది. అదేవిధంగా ఆడబిడ్డ అంటే విద్యార్థులు చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పేదవారిని 5 రెట్ల ఆదాయం పెంచడానికి పూర్తి పోవర్తి అంటే కనీసం 5 ఏళ్ళలో రెట్టింపు చేయడానికి కూడా ఉద్దేశించిన పథకం కూడా ఉంది. కావున మీ అందరూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఆదరించాలని, స్థానికంగా శాసనసభ్యులుగా బొగ్గు రామమూర్తి గారు పోటీ చేస్తున్నారు, ఎంపీగా గింజరా బ్రహ్మాని పోటీ చేస్తున్నారు, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ తొగిరి గ్రామ పెద్దల సంక్షంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మున్సిపల్ కార్మికులు 3వ రోజు సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు మాత్రమే అడుగుతున్నామన్నారు. ప్రజలందరూ తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పూసపాటి వెంకట్రావు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఇట్టా నాగయ్య, చీమకుర్తి పట్టణ నాయకులు పాలేటి ఏడుకొండలు, పాటిబండ్ల పద్మ, అల్లడి కోటేశ్వరరావు, రంపతోటి కోటేశ్వరరావు, కొమరగిరి గోవిందు, కర్ణ ఆంధ్రి, ఏలేష, సుబ్బరత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. పూసపాటి వెంకట్రావు, సిఐటియు. మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె చేస్తున్నటువంటి ఈ సందర్భం వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు.
గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏ అయితే వాళ్ళకి హామీ ఇచ్చాడో, అసెంబ్లీలో ఏ అయితే మున్సిపల్ కార్మికుల కోసం మాట్లాడాడో, నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఏ అయితే చేస్తా ఉన్నాడో వాటినే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం కార్మికుల కోసం. ఈ మున్సిపల్ కార్మికులు చేసేటటువంటి పారిశుద్ధ్య సేవ ఏ కన్న తల్లికి చేసే సేవ కంటే ఎక్కువ, వీళ్ళకి 100,000 రూపాయలు ఇచ్చినా తక్కువే జీతం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్ళేదాకా గత కోవిడ్ తర్వాత దశల వారీగా మండల కేంద్రాల్లో మున్సిపాలిటీల దగ్గర ఏమీ ఇంతవరకు ఈ ప్రభుత్వానికి కనిపించలేదు. కార్మికులు సమ్మెలోకి వెళ్తాం 2-3 సార్లు చెప్పున్నారు, చర్చిద్దాము పరిష్కరిస్తామని చెబుతా వస్తా ఉన్నారే కానీ ఇంకా 4 సంవత్సరాలు 8 నెలలు అయింది, ఇంకా 2-3 నెలల్లో ఎన్నికల్లోకి వెళ్తా ఉన్నారు. మరి మీరు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని, మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు, మీరు అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పర్మనెంట్ చేస్తామనేటటువంటి దాన్ని పర్మనెంట్ చేయమని కోరుతున్నారు. అట్లానే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేటటువంటి దాన్ని, సమాన పని కంటే ఈరోజు మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో ఒక పర్మనెంట్ మున్సిపల్ కార్మికుడు ఉన్నాడంటే 30,000కు పైగా జీతం, 15,000, 17,000, 18,500, ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు వేరియేషన్స్ చూపిస్తూ ఉన్నారు. ఈరోజు 3వ రోజు మున్సిపల్ వర్కర్ల సమస్యల మీద 3వ రోజుకి చేరుకుంది. మున్సిపల్ వర్కర్ల్ని పర్మనెంట్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని, 6 నెలల్లో మీకు సమస్యలు పరిష్కారం చేస్తానని గత ఇప్పుడున్న ప్రభుత్వం వాగ్దానం ఇచ్చింది. దానికి అనుకూలంగా ధరలు పెరిగినాయి. అప్పుడు నువ్వు చెప్పిన వాగ్దానాలు బట్టి ఇప్పుడున్న ధర. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం సినిమాతో సమాజంలో విద్వేషాలు, రాజకీయ పార్టీల మధ్య గొడవలు సృష్టిస్తే చూస్తూ ఓరుకోమని తెలుగుదేశం జనసేన అధినాయకత్వాన్ని కించపరిచే సన్నివేశాలుంటే సినిమాను ఖచ్చితంగా అడ్డుకుంటామని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ డిమాండ్ చేశారు. గుంటూరు అరండల్పేట టీడీపీ కార్యాలయం నుండి లార్జ్ సెంటర్ వరకు రామ్ గోపాల్ వర్మ చిత్రపటానికి చెప్పుల దండ వేసి ఊరేగించి రామ్ గోపాల్ వర్మ అశ్లీలత పోస్టర్లు దహనం చేశారు. అనంతరం సాయికృష్ణ మాట్లాడుతూ గడిచిన 4 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, దాడులు, హత్యలు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి గురించి కలవటానికి ఈరోజు టీడీపీ అధిష్టానానికి అపాయింట్మెంట్ ఇవ్వని డీజీపీ రామ్ గోపాల్ వర్మ లాంటి సమాజానికి పట్టిన చీడపురుగుకి అపాయింట్మెంట్ ఇచ్చి సుమోటో కేసులు తీసుకోవటం ఎంతవరకు సబబు అని ఆవేదన వ్యక్తం చేశారు. బూతు సినిమాలతో ఇటువంటి గెటప్పులతో ఆడవాళ్ళకు అసభ్యకరంగా చేస్తూ అవి సోషల్ మీడియాలో తిప్పుతున్న ఇటువంటి రామ్ గోపాల్ వర్మ లాంటి నీచుడు మన తెలుగు ప్రజలకి, భారతదేశానికి సిగ్గుచేడు. ఇలాంటి వ్యక్తిని బహిరంగంగా ఉరిదీయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతైనా ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ డీజీపీ గారు వెంటనే స్పందించి ఇలాంటి బూతు సినిమా డైరెక్టర్ని రాష్ట్రం నుంచి బహిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డౌన్ డౌన్ రాజగోపాల్ వర్మ, డౌన్ 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 ఆర్జీవీ, డౌన్ 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 బూత్ సినిమాలు ఆర్జీవీ, డౌన్ 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 బూత్ సినిమాలు ఆర్జీవీ, డౌన్ డౌన్ బహిష్కరించాలి ఆర్జీవీని, బహిష్కరించాలి ఆర్జీవీని, బహిష్కరించాలి ఆర్జీవీని, బహిష్కరించాలి బహిష్కరించాలి ఆర్జీవీని, బహిష్కరించాలి డౌన్ డౌన్ ఆర్జీవీ, డౌన్ 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 ఆర్జీవీ, డౌన్ డౌన్ బహిష్కరించాలి ఆర్జీవీని, డౌన్ డౌన్ చాలు. సమాజాన్ని సభ్య సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ ఇటువంటి వాళ్ళ వల్ల యువత, మహిళలు, విద్యార్థులు చెడిపోతారు. ఇటువంటి వ్యక్తుల్ని బీజేపీ రాజేంద్ర రెడ్డి గారు ఎట్లా అపాయింట్మెంట్ ఇచ్చారు? నిజంగా అందరికీ సమానంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటే ఇవాళ డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలా? ఈరోజు టీవీపై చైర్మన్ గారి మీద కేసు పెడతారంట. ఎందుకు పెడతావు కేసు టీవీపై చైర్మన్ గారి మీద? సమాజంలో జరుగుతున్న తప్పిదాలు ఎత్తి చూపుతుంది కేసు పెడతావా? నీలాంటి నీచుల వల్ల, నీలాంటి అరాచక శక్తుల్ని
రాష్ట్రం నుంచి పారదాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో డీజీపీ గారిని కలిసి ఈ విధంగా పత్రికా యజమాన్యాల మీద పత్రిక మీకు ఎచ్చబెడతావా? అదే పత్రికల యజమాన్యాలు లేకపోతే నువ్వు ఈరోజు నువ్వు డైరెక్టర్ గా సమాజంలో ఎట్లా పైకి ఎస్టాబ్లిష్ అయ్యేవాడివి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాల్ని టీవీఫై చైర్మన్ బిఆర్ నాయుడు గారు, టీవీఫై యాజమాన్యం ఈ విధంగా చేస్తుంటే వాళ్ళని అన్యాయంగా ఈ రకంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తావా? నువ్వు ఎందుకు కేసు పెట్టాలా? నువ్వు ఎవడో కేసు పెడతావు? నువ్వు ప్రజలతో ఆంధ్రప్రదేశ్ లో నువ్వైనా వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ సేవాదళ ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభ. 3వ రోజు సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా. నూతన విద్యా విధానం వలన విద్యార్థులకు తీవ్ర నష్టం. ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం సినిమాతో విద్వేషాలు. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.